Back to news. Vyavasaya pumpu setlaku meterlo bigampu vyavaharanni CPI rashtra karyadarshi Ramakrishna khandincharu. Praja dhanani vrudha chese prayatnam chestunnarani mandipaddaru. Raitulaku uchita vidyut ivvalanukuntunnappudu meterlo pettalsina avasaram emundani prashnincharu. Vidyut motorlo raitula melaku uritalluga mare avakasam undannaru. Ika Telangana prabhutvam mundu chuputo meterlanu vetirekinchindannaru. Meterlo vyavaharam pai raitangam maro udyamaniki siddham kavalsina avasaram undannaru. వ్యవసాయ పంప్ సెట్లకు మీటర్లు బిగించడానికి సమర్థించుకుంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర నాయుడు గారు మాట్లాడడం నిజంగా అసలు తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డి కోసం అని అంటుంది. అసలు 1150 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని మంత్రి గారు స్వయంగా చెప్తా ఉన్నారు. మరి 1150 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టి మరి దాని ద్వారా సాధించేది ఏమిటో దానికి సమాధానం చెప్పాలి. పైగా ఇవాళ అన్ని అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు. కరెంటు పొదుపు చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. పైగా అది ఏదైతే కరెంటు ఇస్తూ ఉన్నారో అది కూడా చాలా స్టాండర్డ్ ఒక రకమైనటువంటి నాణ్యతతో కూడిన కరెంటు ఇస్తామని చెప్తా ఉన్నారంటే ఇంతకంటే రైతులు మబ్బు పెట్టడం అనేది మరొకటి కానీ కాదు. స్పష్టంగా తెలుస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం యొక్క నిబంధనలకు లోబడి వారి దగ్గర అప్పులు మరిన్నిగా తెచ్చుకోవడానికి వారు పెట్టిన కండిషన్లను ఆమోదించి ఇవాళ మీరు స్పాట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. వ్యవసాయ పంప్ సెట్లు ఉచితంగా ఇచ్చేటప్పుడు మా మీటర్లు బిగించాల్సిన అవసరం ఏముంది? ఇవాళ పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మీటర్లు బిగించడం లేదు కదా. వారు ఉచితంగా కరెంటు ఇవ్వడం లేదా? వారు ఇస్తున్న కరెంటు నాణ్యంగా ఉండడం లేదా? కాబట్టి అంటే పక్క మోసం దగాదప్ప మరొకటి కానే కాదు. ఇవాళ 1000 కోట్ల రూపాయలు ఇవాళ ప్రజలపైన భారం పడుతూ ఉంది. దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. పైగా అవాస్తవాలు మాట్లాడతాం 1100 కోట్ల రూపాయలని. కాబట్టి వీటన్నిటిపైన కూడా శ్వేతపత్రం ప్రకటించాలి. ఇవాళ అప్పుల కోసం కేంద్ర ప్రభుత్వం నేను ఏదైతే నిబంధనలు విధించిందో వాటి అందరికంటే ముందుగా ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేయడానికి కూడా తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. రైతాంగం అంతా కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలి. రాబోయే రోజుల్లో ఉచిత విద్యుత్తు మంగళం పాడడం ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడే రైతులు మేల్కొనాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తాము.